వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మోదీ ఇంటికి తాము ఢిల్లీకి వెళ్లడం ఖాయమని భారాసా అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు భాజపాను దించడానికి అందరూ ఏకం కావాలని కష్టాలు కన్నీళ్ల నుంచి భారత జాతి విముక్తి కోసమే భారాసా ఆవిర్భవించిందని ఖమ్మం సభా స్పష్టం చేశారు భారా అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దేశంలో ఇంటింటికి రక్షిత మంచినీరు సాగుకు ఉచిత విద్యుత్ ఇరవై ఐదు లక్షల మందికి దళిత బంధు అందిస్తామని హామీ ఇచ్చారు ఖమ్మంలో జరిగిన భారాసా ఆవిర్భావ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నడుమ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలే లక్ష్యంగా సంధించారు విపక్షాల నేతృత్వంలోని భారాసా అధికారంలోకి వస్తే ఏం చేస్తామో హామీలు ఇచ్చారు ఇవాళ దేశం దుస్థితికి భాజపా కాంగ్రెస్లే కారణమని మండిపడ్డారు దీనిపై దేశం ఆలోచించాలని చైతన్యం తేవడానికి ప్రశ్నించడానికి సాధించడం కోసం పుట్టిందే భారాసా అని కేసీఆర్ తెలిపారు తెలంగాణ ఉద్యమం తరహాలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించారు సర్వధర్మ సమభావన సకల జనుల సంక్షేమం తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు తమ అసమర్థతను తమ చేతగాని తనాన్ని అప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు మత విద్వేష మంటలు లేపుతా ఉన్నారు మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంచినీళ్ళు కూడా ఏరాదా కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డు అని చెప్తే మంచినీళ్ళు ఇచ్చే శాత కాదా గడా గడా బడా బడా అర్థం ఎందుకర్తంగా ఈ దుర్మార్గానికి ఎవరండి కారణభూతులు దొందు దొందే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం ఈ తిట్లపురాన మనకు కావాల్సింది ప్రజలను మోసగించడానికి కోలుమాలు చేయడానికి భాజపా విధానం ప్రైవేటీకరణ అయితే మాది జాతీయీకరణ అని కేసీఆర్ తెలిపారు వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇంటికి తాము ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు ప్రజలు ఇన్నాళ్లు మోసపోయారని ఇక నడవదన్నారు మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిందని విమర్శించారు నేను సీదా చెప్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసీని అమ్మాయి పర్వాలేదు ఇరవై నాలుగు తర్వాత నువ్వు ఇంటికి మేము ఢిల్లీకి గ్యారంటీగా మళ్ళీ ఎల్ఐసీని వాపస్ తీసుకుంటాం పబ్లిక్ సెక్టర్లే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు పర్వాలేదు నీ చేతులు అధికారం ఉన్నది అమ్మాయి విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల పోనీయం మళ్ళీ తీసుకుని పబ్లిక్ సెక్టర్ లో పెడతాం ఇది మా వాగ్దానం అని కూడా చెప్తా ఉన్నాం మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్

బీఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీల అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు చెలుగుల భారతదేశం మన తెలంగాణ లాగా వెళ్ళిపోయే భారతదేశాన్ని తయారు చేస్తాం ఏ రైతులకు భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగానే తెలంగాణ మాడల్లో ఉచిత కరెంట్ కూడా సప్లై చేస్తామని మనవి చేస్తా ఉన్నాం తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ నినాదం బీఆర్ఎస్ డిమాండ్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అంబేద్కర్ గారి బాటలో కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలే భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది మీరు చేయకపోతే మేం చేసి పెడతామనుకుంటే నేను మనవి చేస్తా ఉన్నా ఐదేళ్ల లోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి విపక్షాల ప్రభుత్వాన్ని మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా పెట్టి యుద్ధమైన మంచినీటి జలాలు దేశ వ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా సైన్యంలో జరిగే నియామకాలు ఒక పద్ధతి ఉండాలి సైన్యానికి ఒక సిస్టమ్ ఉండాలి దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతో అనే పేరు పెట్టినారు దాన్ని కూడా రేపు విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీరుతది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతులనే కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా కష్టాలు కన్నీళ్ల నుంచి భారత జాతి విముక్తి కోసమే భారాసా ఆవిర్భవించిందన్న కేసీఆర్ త్వరలోనే విధానాలను ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు అందరం ఏకమైతే ఈ మూర్ఖుల పాలనను తొలగించడం కష్టం కాదు ఒక భారతదేశాన్ని ఆవిష్కరింపజేసుకోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే బీఆర్ఎస్ యొక్క టోటల్ పాలసీస్ కూడా బ్రహ్మాండంగా ప్రజల ముందు పెడతాం దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మాజీ సుప్రీంకోర్టు జడ్జీలు ఒక వంద యాభై మంది పనిచేస్తా ఉన్నారు ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతా ఉంది అవన్నీ త్వరలోనే దేశం ముందు పెడతాం చర్చకు పెడతాం సిపిఐ సిపిఎం లాంటి క్రియాశీల ప్రగతిశీల పార్టీలతో భారత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది బ్రహ్మాండంగా ముందుకు పురోగమిస్తాం అంతిమ విజయం మనదే 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 న్యాయం ధర్మం ఎప్పుడు గెలిచి తీరుతుందని మనవి చేస్తూ జై భారత్ జై భారత్